శ్రమయేవ జయతే మనిషి తలుచుకుంటే సాధించనిది ఏది ఉండదు అని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఇప్పటికి నాటి నుండి నేటి వరకు ఉన్నాయి మన గిద్దలూరు నుండి నంద్యాలకు వెళ్ళు మార్గంలో గల దొరబావి వంతెనగా పిలువబడే ఒక నాటి ఊయల వంతెనగా పిలువబడుతూ నేటికి దాని యొక్క చారిత్రాత్మక సాక్ష్యాలు మనకి ఎప్పటికీ కనిపిస్తూ ఉంటాయి అదే ప్రస్తుతం మనం ఈ యొక్క దొరబావి వంతెనపై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్ బ్రిటిష్ పరిపాలనలో భారతదేశ వాణిజ్య రంగాన్ని వినియోగించుకుని నాటి తెల్లదొరలు ఎంత లాభాపేక్ష పొందారో చెప్పవలసిన అవసరం లేదు. వారి ప్రయోజనాల కోసం నిర్మించిన కొన్ని కట్టడాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ కట్టడాలలో రైలు మార్గాలకు అనువుగా నిర్మించిన ఎన్నో కట్టడాలు ఇప్పటికీ నాటి చరిత్రకు నేటి సాక్ష్యంగా ఉన్నాయి. అటువంటి వాటిల్లో ప్రకాశం జిల్లాలో గల నల్లమల అడవుల్లో నేటికి నాటి పునాదులు గల దొరబావి వంతెనపై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. ప్రతి ఒక్కరు ఇక్కడ పోయేటోళ్ళు అందరూ వచ్చి చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ట్రైన్ వీక్షణ పోతుంటది, ఇక్కడ ఉన్నది భారీగా కట్టడాలు ట్రైన్ ది ఇప్పుడు దాకా పురాతనం ఉంది కాబట్టి బాగుంది, చూడండి ఇంకా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి అందరూ ఫోటోలు దిగి ఎంజాయ్ చేసి పోతున్నారు. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ చాలా పురాతనమైనది, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బాగా చూసి ఇప్పుడు దాకా ఈ కట్టడాన్ని చూస్తే చాలా ఆనందిస్తున్నాము. ఇక్కడ చూడడానికి చాలా మంది వచ్చి చూస్తున్నారు. ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏది కట్టడాలు లేకుండా బాగా కట్టినారు ఇంత అడవుల్లో కూడా. ఇప్పుడైతే ఇంత పురాణంగా కట్టిన లేదు, అందుకే ఇక్కడ అందరు చాలా మంది వచ్చి ఆనందించిపోతున్నారు చూసి. గిద్దలూరు నుండి నంద్యాలకు వెళ్లే మార్గంలో నేడు ఎత్తైన వంతెన కట్టడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రముఖ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇలా పలువురు హీరోలు నటించిన సినిమాలను సైతం చిత్రీకరించారు. ప్రధానంగా వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్ సినిమాలో ఈ రైలు వంతెన కట్టడాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. వంతెన నిర్మాణం చరిత్రలోకి వెళితే బ్రిటిషర్లు తొలుత రైలు మార్గానికి అనువైన వంతెన నిర్మించాలన్న ఉద్దేశ్యంతో నల్లమల అడవుల్లో ప్రవేశించి అవసరమైన కూలీలను వెంటబెట్టుకుని వచ్చారు. మేరా నామ్ షారుఖ్ అహ్మద్. నెక్స్ట్ దిన్ దేఖ్ సక్తే హై వో రైల్వే ట్రాక్ జో హై పురానే జమానే కా హై. बगैर कुछ इंजीनियरिंग के वर्क के पुराने लोग पुराने ख्याल के साथ मजबूती के साथ यहाँ पिलर बनाए हैं, लेकिन हम देख सकते हैं आजकल के पिलर्स सिर्फ लोहे के बनाते हैं, लेकिन पुराने जमाने में सिर्फ ईंट के साथ इतनी मजबूती है कि आज तक भी वो पिलर ठहर के है, माने वो आपको भी यूज कर सकते हैं, बट रिमॉडल करे के बाद उसे बेहतर से बेहतरीन यूज कर सकते हैं. అయితే ఈ వంతెన నిర్మాణానికి మూడేళ్లు సమయం పడుతుందని గుర్తించిన ఆంగ్లేయులు రైలు వంతెన నిర్మాణ పనులను 1884లో మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కూలీల త్రాగునీటి అవసరాల కోసం అక్కడ బావిని తవ్వించారు. ఆంగ్లేయులు దొరలుగా పిలువబడుతున్న కాలంలో త్రవ్వించిన బావి కావడంతో దొరబావిగా బావికి నామకరణం చేశారు. నేడు బావి ఆనవాళ్లు లేని పరిస్థితి ఇక్కడ ఉంది. కార్మికుల శక్తికి నిదర్శనంగా ఈ వంతెన నిర్మించబడిందని చెప్పవచ్చు. ఎటువంటి యంత్రాలు లేకుండా సాంకేతికత ఉపయోగించకుండా కేవలం కూలీల భుజబలంతో కిలోమీటర్ పొడవున్న వంతెన నిర్మాణాన్ని మూడేళ్ల కాలంలో పూర్తి చేశారు. అంటే 1884లో ప్రారంభించి 1887లో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారని రైల్వే చరిత్ర చెబుతోంది. ఇది ఉయ్యల వంతెన, దొరబావి వంతెన యొక్క చరిత్ర. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క వంతెన నాటి కార్మికుల శ్రమశక్తికి సజీవ సాక్ష్యంగా నేటికీ ఉంది.